జ్ఞాన సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది. డిమాండ్ పైన మీకు తెలుసు, మన అందరికీ తెలుసు, మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. రైతు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడినటువంటి దేశం. భూమిని నమ్ముకున్న రైతు, మట్టిని నమ్ముకున్న రైతు, ఆ మట్టి నుంచే సర్వ ప్రపంచం నడుస్తుంది. కానీ ఆ మట్టిలో ఉండి మట్టి పని చేసేటువంటి రైతులు పండించే పంటల ద్వారా అందరం భోజనాలు చేయాలి. దేశ ప్రధాని అయినా రాష్ట్రపతి అయినా వాళ్ళు పండించిన పంట పత్తి ద్వారా తయారయ్యే వస్త్రాలు ధరించాలి, అన్ని సమస్తం. కానీ రైతు పరిస్థితి ఎందుకు ఇంత దీనంగా ఉందనేది ఇవాళ చర్చలపైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఉత్తర భారతంలో అయితే పెద్ద ఎత్తున రైతు ఆందోళన జరుగుతూ ఉన్నాయి. రైతులు వాళ్ళ హక్కుల కోసం ఆనాడు స్వాతంత్ర పోరాట కాలంలో ఎలా రోడ్ల మీదకి వచ్చారో ఆ విధంగా వస్తూ ఉన్నారు. అయినా అక్కడ సమస్యలు అలాగే ఉన్నాయి. మన రాష్ట్రం, నాకు తెలిసి మన రాష్ట్రం రైతు వ్యవసాయ రంగంలో చాలా మేరకు ఒక స్థాయిలోకి వచ్చాం. అయినా కూడా ఇవాళ రైతు కొడుక్కి ఏమన్నా పెళ్లి సంబంధం అంటే ఆడపిల్లను ఇచ్చే దశ భారతదేశంలోనే కాదు, అభివృద్ధి చెందుతున్న మన తెలంగాణలో కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అధ్యక్ష, వాడికి 25 ఎకరాలున్నా 30 ఎకరాలున్నా వాడు చదువుకున్నవాడైనా సరే, చదువుకుని వ్యవసాయం ఉన్నా కూడా బిడ్డనిచ్చే పరిస్థితి లేదు. దీనికి ఏ మార్పు ఏం చేయాలి, ఎలా మార్పు రావాలి, ఇది తీవ్రంగా చర్చించవలసినటువంటి అంశం. ఇతర దేశాల్లో బాగా చదువుకున్న వాళ్ళందరూ కూడా, ఈవెన్ అమెరికా లాంటి దేశాల్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలకు వెళ్లకుండా వ్యవసాయ క్షేత్రాలపైన ఆధారపడి గౌరవంగా బ్రతుకుతూ ఉన్నారు. మనం వ్యవసాయ రంగంలోకి వచ్చామంటే చాలు, అది బయట గుమ్మస్తా ఉద్యోగం చేసినా లేకపోతే హోటల్లో ఇతర దేశాల్లోకి వెళ్ళి హోటల్లో పనులు చేసుకున్న వాడిని గౌరవిస్తున్నారు తప్పితే ఈ దేశంలో, మన రాష్ట్రంలో కూడా ఆ స్థితి ఉంది. అధ్యక్ష, ఒకనాడు రైతే రాజు, జై జవాన్ జై కిసాన్, రైతు లేనిదే రాజ్యం లేదు, గ్రామసీమలే స్వర్గసీమలు, గ్రామాలు బాగుంటే రామరాజ్యం, ఇటువంటి అనేక పదాలు మనం విన్నాం అధ్యక్ష. కానీ ఎక్కడ ఈ లోపం జరుగుతుంది, దీన్ని తీవ్రంగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా రైతు మరణాలతో ఎంత అభివృద్ధి జరుగుతున్నా సరే, మరి అది మానసికమైనటువంటి వైఫల్యమా, బలహీనత, లేకపోతే ఇతర సామాజికంగా వాళ్ళకు జరుగుతున్న నిరాదరణ, అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. అనేక మంది మరణిస్తున్నారు. దాదాపు భారతదేశంలో 2014 నుండి 2020 వరకు 11 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మన సగటున రోజుకు 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. అంటే ప్రకృతి వైపరీత్యం వచ్చినా ఏది వచ్చినా సరే మొదటి దెబ్బ ఎవరి మీద పడుతుందంటే అది ఎండలు కానీ వర్షాలు కానీ ఇంకేదైనా కానీ మొదటి దెబ్బ రైతు మీద పడుతుంది. వ్యవసాయం పండకపోతే రైతుకి దెబ్బతింటాడు, కానీ ఉద్యోగస్తులకు జీతభత్యాలు వస్తాయి. ఇది ఒక వైచిత్రం, ఒక విచిత్రమైనటువంటి ఒక సంఘర్షణ, సమాజంలో రెండు భాగాలుగా విడిపోయి ఉన్నటువంటి పరిస్థితి. రైతాంగం ఒక భాగం, రైతులపైన ఆధారపడిన వ్యవసాయ కూలీలతో కలిపి ఒక అదే ఒక భాగం, మరొక భాగం మరొక సమాజం. దీని నుంచి ఎలా బయటకు వేయాలనేది సీరియస్గా ఆలోచించవలసిన అవసరం ఉంది. నేను మీ ద్వారా కోరుతున్నాను, వ్యవసాయ రంగాన్ని ఒక పరిశ్రమగా భావించాలి. వ్యవసాయ రంగాన్ని పరిశ్రమగా భావించాలి. పరిశ్రమకు ఏ విధంగా రాయితీలు ఇస్తున్నారో ఆ రాయితీలన్నీ వ్యవసాయ రంగానికి ఇవ్వాలి అధ్యక్ష. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక ప్రత్యేక బడ్జెట్ని ప్రవేశపెట్టాలి.
ఆ విధంగా వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఇవాళ రైతు బంధు కానీ, రుణమాఫీ, అలాగే పంటల రైతు బీమా, ఈ మూడింటి వలన కొంతమేరకు మన తెలంగాణలో సరే బీఆర్ఎస్ మొదలుపెట్టిన దాన్ని మరింత పరిపుష్టి చేసే విధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది. అది ఎవరు మంచి పని చేసినా దాన్ని మంచి అనాల్సిందే. దాన్ని ఇంకొద్దిగా అడ్వాన్స్డ్గా తీసుకెళ్ళడానికి మన ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. వాటిని జాగ్రత్తగా అందరికీ అందే విధంగా అసంతృప్తి లేకుండా చేయటం ఒక భాగం. రెండోది ప్రధానంగా స్వామినాథన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వామినాథన్ కమిషన్, ఆయనకి అన్ని అవార్డ్స్ రివార్డ్స్ అన్నీ ఇస్తారు, ఆయన చేసిన రికమెండేషన్ మాత్రం పాటించరు. ఆయన ఏం చెప్పారు, ఆయన పండిన వ్యవసాయానికి ఎకరాకి నువ్వు పెట్టిన పెట్టుబడికి 1.5% కలిపి ఇవ్వండి, అదనంగా ఇంకా మనం 10,000 పెడితే ఇంకొక 5,000 అది ఇవ్వటానికి కూడా ఒప్పుకోలేదు. అదే పెద్ద ఉద్యమానికి దారితీసింది అక్కడ. అందువలన నేను మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. సరే ఇప్పటికే చాలా బడ్జెట్లో 4వ వంతు దాదాపు ఏ రంగమైనా కానీ, ఇరిగేషన్ కానీ లేకపోతే హార్టికల్చర్ కానీ లేకుంటే ఇతర అలైడ్ అగ్రికల్చరల్ అలైడ్ సెక్టర్స్లో కానీ ఏదన్నా కానీ 72,000 కోట్లు పెట్టారు. చాలా సంతోషం. దీన్ని ఇంకా మరింతగా ఎఫెక్టివ్గా వివిధ, ఇప్పుడు మా తుమ్మల గారు వ్యవసాయం అంటే ఆయనకి మంచి పంచి ప్రాణం. ఆయన ఊరు వెళితే ఆయన వ్యవసాయ తోటలోనే ఉంటాడు. మంచి శాఖ ఆయనకు వచ్చింది. అదృష్టవంతుడు అంటే ఆయన మంత్రి పదవి కాదు, రైతులకు సేవ చేయటానికి మంచి అవకాశం వచ్చింది. ఇది పామ్ ఆయిల్ కానీ, హార్టికల్చర్ కానీ, ఇట్లా డిపెండబుల్ లేకపోతే అంతర్లీనంగా ఈ ఇంట్రా కల్టివేషన్ వైపు కూడా ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇరిగేషన్ సంబంధించి మనం అనేక సంవత్సరాల నుంచి అనేక ఖర్చులు పెడుతున్నాం, 1,000,000 కోట్లు పెడుతున్నాం, కానీ ఆ ఇరిగేషను అందట్లేదు అధ్యక్ష. అది ఎట్లా ఏ లెక్కను తీయాలంటే ప్రతి ఎకరా సాగుకు వచ్చే విధంగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రాజెక్టులు పెడుతున్నాం. ఇప్పుడు మా జిల్లా ఉంది, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మాకు సీతారాం ప్రాజెక్టు ఉంది. లెక్కలు తీసాం, మా జిల్లాలో అతి తక్కువ, అది కూడా స్థిరీకరణే, కొత్త సాగు లేదు. మా ఇప్పుడు మన మిత్రుడు మాట్లాడినట్టుగా ఇక్కడే మాది వివక్షత అని మేము అనలేము, ఎందుకంటే రెండు మాది ఉమ్మడి జిల్లానే, ఖమ్మం జిల్లా, ఇప్పుడు విడిపోయినాయి. వివక్షత అని అనలేం, కానీ ప్లాన్లోనే అది నిర్ధారణ చేసే సమయంలోనే ఒక ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్ అనేది, ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్ లేకపోవటం వలన, మొత్తాన్ని అందరికి ఎలా న్యాయం చేయాలనే కాన్సెప్ట్ లేకపోవటం వలన జరిగిన లోపంగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ విధంగా ప్రతి ఎకరాకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా మనం గ్రామాల్లో ఉండటానికి ఎవరు ఇష్టపడలేదు ఈ కాలంలో. గ్రామాలని నిజమైన స్వర్గసీమలుగా మార్చాలంటే గ్రామాలని అక్కడ ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయి స్కూల్స్ ఏర్పాటు చేయాలి, ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయి వైద్యశాలలు ఏర్పాటు చేయాలి, ప్రతి నియోజకవర్గంలో అగ్రీ బేస్డ్ ఇండస్ట్రీస్కి అవకాశం ఏమన్నా ఉంటే, అగ్రీ బేస్డ్ అంటే మన పంట ఉత్పత్తులకు సంబంధించినటువంటి పరిశ్రమలకు ఏమన్నా అవకాశం ఉంటే ఏర్పాటు చేయాలి. ఆ విధంగా చేస్తే ముందు గ్రామాలు ఒక ఆకర్షణ, రోడ్లు కానీ అంతా దాన్ని ఒక నగరం, సెమీ నగరాల కింద ప్రతి నియోజకవర్గాన్ని, ప్రతి మండలాన్ని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా మన రాష్ట్రంలో మా జిల్లాలో కానీ, ఆదిలాబాద్ జిల్లాలో కానీ గిరిజన ప్రాంతాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సీతక్క గారు చెప్పినట్లుగా అది ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ టు హ్యావ్ సర్టన్ ల్యాండ్, టు హ్యావ్ సర్టన్ ప్యాటర్న్స్ ఆఫ్ ల్యాండ్. వారికి అదనంగా ఇచ్చింది ఏమి లేదు నాకు తెలిసి. ఇంకా మీకు చెప్పాలంటే, లోపలికి వెళితే తప్పు పట్టొద్దు మా బీఆర్ఎస్ మిత్రులు, అధికారంలో ఉన్నటువంటి మా జిల్లాలోనే మంత్రి ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు
వందల ఎకరాలు ఆక్రమణ చేసుకున్నారు అధ్యక్ష ట్రైబల్ పేరుతో, వందల ఎకరాలు. దానికి నేను పేర్లు చెప్పి ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ పర్సన్ పర్సనల్లీ. అసలు మొత్తం చేయాలి ఈ ట్రైబల్ దీనిలో. ఎందుకంటే ఆమె మొన్న సీతక్క గారిని చూసాం, ప్రమాణ స్వీకారానికి సీతక్క గారిని పిలిస్తే రేవంత్ రెడ్డి గారి తర్వాత అంత అప్లాసెస్ వచ్చింది ఆమెకే. కష్టపడి అడవిలో పనిచేసింది, మళ్ళీ రోడ్డు మీద సరే ఈ తమ్ముడికి ఆమె ఆయనకి వేరే ఉద్దేశంతో కాదు కానీ ఇష్యూ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఆ విధంగా కొంత అసలు దీన్ని అడ్డం పెట్టుకుని చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా నేను మీ ద్వారా మనవి చేసేది, గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పోడు భూములు ఇంకా చాలా ఇంకా ఉన్నాయి ప్రాబ్లమ్స్, వాటిని కూడా పరిష్కారం చేసి గిరిజనులు కూడా నేను చెప్పిన పద్ధతుల్లో మంచి స్కూల్స్ ఇప్పుడు ఏదో మంచి ఆలోచన చేస్తున్నారు, మంచి వైద్యశాలలు అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ రైతులకు కూడా ఒక కాన్ఫిడెన్స్ రావాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, మనం తెలంగాణలో ఇప్పుడు లెక్క వచ్చింది, గత 10 ఏళ్ల కాలంలో 9 ఏళ్ల కాలంలో 7300 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక్కడ కూడా ఈ 8 నెలల్లో కూడా అయిపోయింది అధ్యక్ష, ఈ 8 నెలల కాలంలో కూడా 158 మంది. అంటే ఇక్కడ వారు వీరని లేదు, రైతాంగ మనస్తత్వం ఇప్పుడు ఇప్పుడు ఈ 8 నెలల్లో కూడా మన రాష్ట్రంలో 158 మంది ఆ విధంగా ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. అందువలన దీనికి ఎక్కడో చోట పరిష్కారం కావాల్సినటువంటి అవసరం ఉందని నేను మీకు మనవి చేస్తూ, రైతు బిడ్డలకు ఉద్యోగాల్లో కూడా ఏదైనా రిజర్వేషన్ లాంటి అవకాశాలు ఉంటే మంచిదనేది నా అభిప్రాయంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అల్టిమేట్గా నేను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కూడా సమన్వయం చేసుకోవాలి. ఖచ్చితంగా కేంద్రం వేరు రాష్ట్రం వేరేనే ఆ అంశాలు వచ్చినప్పుడు ఫైట్ చేద్దాం, ఫసల్ బీమా కానీ లేకపోతే ఇతర అంశాలు కానీ. కేంద్ర నిధులను కూడా మన నిధులను జోడించి ఆ విధంగా చేయాలి. ఎందుకంటే రైతు బీమా చూస్తున్నాం, నేను మొన్న కూడా చెప్పాను, పేరుకు రైతు బీమా, రైతు బీమా నుంచి బెనిఫిట్ అయినటువంటి ఒక రైతును కూడా నేను ఇంతవరకు చూడలేదు అధ్యక్ష. మా ప్రాంతంలో అవి నష్టాలు జరుగుతున్నాయి, వరదలు వస్తున్నాయి, ఇంకేదో పోతుంది, ఏదో నెపం చెప్తారు. ఒక్క రైతు కూడా ఈ రైతు బీమా నాకు ఈ దుర్భిక్షం వలన పంట నష్టపోతే నాకు రూపాయి వచ్చిందని చెప్పేవాడు కానీ, లేకపోతే వరదల వలన నష్టపోతే నాకు రూపాయి వచ్చిందని చెప్పేవాడు కానీ ఒక్కడు నేను ఇంతవరకు చూడలేదు అధ్యక్ష. అదే పంటలు, దీని పేరు రైతు బీమా మార్చారు, సారీ ఇన్సూరెన్స్, పంటల బీమా ఇది కాదు, రైతు బీమా కాదు. అందువలన దాన్ని కూడా సరిచేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, హరిత విప్లవాలు, క్షీర విప్లవాలు, నీలి విప్లవాలు ఇటువంటి చాలా వచ్చినాయి అధ్యక్ష, వీటన్నిటినీ సింక్రనైజ్ చేయాలి. సింక్రనైజ్ చేసి రైతుకి కాన్ఫిడెన్స్ కల్పించాలి, ఆ రైతు దగ్గరికే వేరే వాళ్ళు వచ్చి ఉద్యోగాలు చేసే పరిస్థితి కల్పించాలి, అప్పుడు రైతు గౌరవంగా ఉండే విధంగా ఉంటుందని తెలియజేస్తూ, ముఖ్యంగా స్వామినాథన్ కమిషన్ సూచించినటువంటి పంటలు మనం ఎన్ని రైతు బీమాలు ఇచ్చినా, రైతు బంధు పథకాలు చేసినా, వాడు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉంటే వాడే 10 మందికి పెట్టగలుగుతాడు రైతే. అదేవిధంగా రైతు మీద ఆధారపడిన వ్యవసాయ కూలీలకు కూడా ఒక ప్రత్యామ్ ఇప్పుడు 12,000 ఏదో ఇస్తామన్నారు, దాంతోపాటు అంతకుముందు ఏదో 3 ఎకరాలు దళిత మంది అన్నారు, సరే అది ఇవ్వలేరు, వీరు కూడా చెప్పినా ఇవ్వలేరు, సాధ్యం కాదు. కానీ వ్యవసాయ కూలీలను కూడా గౌరవప్రదంగా బతికే విధంగా వాళ్ళకు ప్లాన్ చేయాలి. అల్టిమేట్గా మన భారతదేశం 70% వ్యవసాయం మీద ఆధారపడిన దేశం, తెలంగాణలో బడ్జెట్ లెక్కల్లో 47% వ్యవసాయం మీద ఆధారపడినట్టు చూపెట్టారు. అందువలన రైతే రాజుగా, రైతు లేనిదే దేశం లేదు అనే పరిస్థితుల్లో తీసుకొచ్చే విధంగా ఎలా ప్లాన్ చేస్తారో, ఏం చేస్తారో పాలకులు, దీన్ని కృత్రిమంగా ప్రతి ఏడు పెట్టే బడ్జెట్లాగా పెట్టి కొన్ని అంశాలకే పరిమితం కాకుండా సమగ్రమైనటువంటి బడ్జెట్ వ్యవసాయ రంగానికి ప్రతి రైతుకు అందే పద్ధతుల్లో, రైతు కూలీకు అందే పద్ధతుల్లో, ఆ విధంగా ఏ రూపాయి అయినా సరే వాళ్ళకు కూడా సమన్యాయంగా ఏ పెట్టిన కేటాయింపులు 100% ఖర్చు అయ్యే విధంగా, పేపర్ మీదే కాకుండా చివరి వరకు రూట్స్లోకి వెళ్ళే విధంగా చక్కటి ప్లాన్ చేయాలని చెప్పి నేను కోరుతూ, నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్షుడు.